Hello friends, welcome back to our channel. Nenu mi Ashwini. Ee roju man recipe vachesi koncham kottaga variety ga ila anni rakala pappulu mariyu rice tho protein dosa ela prepare cheskovalo chuddamu. Chala easy ga and healthy ga chala tasty ga untundi. Okka sari meeru kuda try chesi ela vachindo comment section lo tappakunda share cheyandi. అండ్ ఈ ప్రోటీన్ దోశ పిల్లలకైతే చాలా బాగుంటుంది. కొంతమంది పిల్లలు బాదాములు ఇవి తినరు కదా, అటువంటి వాళ్లకు ఇలా దోశలాగా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టపడతారు అండ్ ప్రతిసారి ఇవే కావాలని అడుగుతారు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఈ దోశ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక కప్పు రైస్ తీసుకున్నాను. ఇవి నార్మల్ రైసే తీసుకున్నాను నేను. మీరు కావాలంటే ఈ బియ్యం ప్లేస్లో రేషన్ బియ్యాన్నైనా తీసుకోవచ్చు. ఒక కప్పు అండ్ ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను అండ్ ఒక పావు కప్పు శనగ విత్తనాలు. వీటిని నేను వేయించలేదు, పచ్చివాటినే తీసుకున్నాను. అండ్ ఒక కప్పు పెసలు తీసుకున్నాను. పెసరపప్పు అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇలా పొట్టు పెసలు తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఒక కప్పు ఎర్రకందిపప్పు తీసుకున్నాను. ఈ పప్పు కనుక మీ దగ్గర లేకపోతే నార్మల్ కందిపప్పు అయినా తీసుకోవచ్చు, బాగుంటాయి. అండ్ ఒక స్పూన్ మెంతులు. మెంతులు కంపల్సరీగా వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది, డైజెషన్కి కూడా ఉపయోగపడతాయి. అండ్ ఒక పావు కప్పు సగ్గుబియ్యం అండ్ కొన్ని బాదం పప్పులు తీసుకున్నాను. చూసారు కదా, నేను ఒక 7 పప్పులు తీసుకున్నాను. ఇలా కొన్ని పప్పులు అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. మీ దగ్గర ఇందులో ఏదైనా లేకపోతే స్కిప్ చేసి ఉన్న వాటినే తీసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవి మొత్తం ఇలా ముందుగా తీసుకున్న పప్పులన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పచ్చిపప్పు వేసుకుంటున్నాను. నేను ముందుగా వేసుకోవటం మర్చిపోయాను. ఇలా పచ్చిపప్పు వేసుకోవటం వల్ల దోశ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. సో ఒక స్పూన్ వేసుకోండి మీరు కూడా. అండ్ కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగేసేయండి. ఇలా పప్పులు నానకముందే కనుక మీరు కడిగేసుకున్నారంటే వీటితో నానబెట్టేసిన వాటర్ని మనం గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకువచ్చేసాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా 2 గంటలు నానితే పర్ఫెక్ట్గా నానిపోతాయి. దీని మీద మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసుకొని నాననివ్వండి. ఇలా ఒక 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, చాలా చక్కగా మొత్తం నానిపోయాయి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న బాదం పప్పులకి పొట్టు మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు, లేకపోతే ఇలానే ఉంచేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇలానే ఉంచేసి మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం పప్పునన్నింటినీ మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇందులోనే నానబెట్టేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్నే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కొంచెం కొంచెంగా తగినన్ని వాటర్ వేసుకొని ఇలా దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, చాలా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ తీసుకొని అందులో తీసుకుందాము. దోశ బ్యాటర్ కనుక మనకి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. ఎక్కువ లూజ్గా ఉందంటే దోశ పర్ఫెక్ట్గా రాదు. ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇక దీన్ని నానబెట్టుకునే పని లేదన్నమాట. గ్రైండ్ చేసుకున్న వెంటనే మీకు ఎలా కావాలంటే అలా దోశల్లాగైనా లేకపోతే పొంగణాల్లాగైనా పునుగుల్లాగైనా ఊతప్పాల్లాగైనా మీకు ఈ పిండితో ఎలా కావాలంటే అలా టిఫిన్ రెడీ చేసుకోవచ్చు, స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఊతప్పాల్లాగా వేసుకుంటున్నాను. మీకు ఇలా ఇష్టం లేకపోతే దోశల్లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇందులో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని పునుగుల్లాగైనా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వేసుకొని పైనుంచి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీరని కట్ చేసుకొని ఇది కూడా వేసుకున్నాను. ఇలా పైనుంచి కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి.
ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ప్రోటీన్ దోశలు ఆర్ ఊతప్పాలు రెడీ అయిపోతాయి. ఇలానే నేను మిగిలిన పిండితో కావాల్సినన్ని ఊతప్పాలు వేసుకుంటున్నాను. ఇలా వన్ బై వన్ మనకి ఎన్ని కావాలి అంటే అన్ని ఇలా వేసుకొని రెడీ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ప్రోటీన్ ఊతప్పాలు రెడీ అయిపోతాయి. ఇలానే సేమ్ ప్రాసెస్లో ఇదే పిండితో నేను దోశలు కూడా వేసుకుంటున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ పిండితో చేసిన దోశలు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ అడుగువైపునైతే మంచిగా కలర్ఫుల్గా ఫ్రై అయిపోతుంది దోశ. పిల్లలైతే చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ఈ టైప్ ఆఫ్ ప్రోటీన్ దోశలు ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు వీటన్నింటినీ నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా యమ్మీ యమ్మీగా ప్రోటీన్ దోశలు రెడీ అయిపోయాయి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూపిస్తాను చూడండి. చాలా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. దోశలు అయితే పైన కొంచెం క్రిస్పీగా అండ్ ఊతప్పాలు అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని నేను పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా హెల్దీగా ప్రోటీన్ దోశలు ప్రిపేర్ చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు, చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. ఈ దోశలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.